ఈరోజు కంఠత వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. రూతు గ్రంథము 2:12. ప్రియులారా, దేవుని యందు విశ్వాసముంచిన వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. రూతు అన్యురాలైనప్పటికీ దేవుని యందు విశ్వాసముంచి తన అత్తతో నీ దేవుడే నా దేవుడు అన్న మాటను బట్టి దేవుడు ఎంతో సంతోషించి ఉంటాడు. అందుకే రూతు తన క్రియల ఫలమును దేవుని వలన పొందుకొనెను. ఇందును గురించి బోయాజు రూతుతో ఈ విధంగా అంటున్నాడు: నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవెరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం దేవుణ్ణి మన క్రియల వలన గణపరచువారమై ఉండాలి. మన క్రియలు దేవుని సంతోషపెట్టేలా ఉంటే మనం దేవుని వలన గొప్పగా ఆశీర్వదింపబడతాము. అందుకే ప్రతిదినం మంచి క్రియలు చేయుటకు ప్రయాసపడదాం. ఈ వాక్యము మంచి క్రియలు చేసేవారమై మనం ఉండాలని మనకు గుర్తు చేస్తుంది. గనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రియల ద్వారా క్రీస్తును గణపరచువారమై ఉందాం. అటు అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.